తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనేక రకాలైనటువంటి సమస్యల్ని అనేక రకాలైనటువంటి విషయాల్ని వాటన్నిటి కూడా ఏకకాలంలో మీరు పరిష్కరించగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని వాటిని మీరు అమలు చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు కుటుంబ సంబంధాల విషయాలు అన్ని పురోగతిలో ఉంటాయి. సంతానం విద్యాపరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకి బ్యాంకు పోటీ బ్యాంకులు కావచ్చు, లేకపోతే రైల్వేస్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, వీటన్నింటిలో కూడాను మంచి ఫలితాలు పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. కొంతమందికి జ్యుడిషియల్ ఆఫీసర్ పదవులు దానికి సంబంధించినటువంటి పోటీల్లో విజయం లభించే పరిస్థితి గోచరిస్తుంది. చిన్న తరహా వ్యాపారస్తులకి లాభాలు అధికంగా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నూతనమైన కోణంలో ఆలోచించి ప్రజాభిమానాన్ని చూరగొనే విధంగా ప్రాడక్ట్స్ ని తయారు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పని మీరు ఎంతగానో సంతోషించే పరిస్థితిగా గోచరిస్తుంది. శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి తప్పకుండా అభిషేకించండి, పూజ చేయండి, మీ చేతనైనటువంటి దాన ధర్మాలు చేయండి. శివాలయంలో పూజారికి ఒక పంచ ఒక కండువ ఇస్తే మరింత మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. మీ శక్తి ఉంటేనే చేయండి, శక్తికి మించి మాత్రం చేయొద్దు. ఏదైనా కానీ భగవద్దర్శన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా మనకు అందుబాటులో ఉండి మనం చేయగలిగితే చేయాలి, కానీ ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా అప్పసొప్పు చేసి చేద్దాం అనే పద్ధతిలో మాత్రం మీరు వెళ్ళదు. మీకు శక్తి ఉండి అవకాశం ఉండి మనసుకి ఇది మంచి సూచన అని చెప్పి అనిపిస్తే మీరు ఆ విధంగా వస్త్రధారణ చేయండి. అది ఒక శస్త్రం లాగా మిమ్మల్ని కాపాడుతుంది. శస్త్రం అంటే ఒక కవచం, ఆ కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది. దానికి ఆ విశిష్టత ఉంది. అందుకని ఈ సూచన అనేది మీకు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున తుమ్మిపూలతో గాని మారే దళాలతో గాని పరమేశ్వరుని పూజిస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓర్ణమ శివాయ గుర్తులు కూడాను వెలిగించి స్వామివారికి దీపారాధన చేయండి, శివాస్తికి చదువుకోండి. అదేవిధంగా రావణాకృత శివతాండవ స్తోత్రం పఠిస్తే మరింత మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి థిక్ బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా 18 వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.